I got this beautiful jewelry from Soul Shadi. ఇది అంతా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ. సో తను నాకు బర్త్డేకి పర్సనల్గా కస్టమైజ్ అయితే చేసి పంపించింది. ఐ రియలీ లవ్ ఇట్. సీ సో క్యూట్ కదా. అండ్ తను నాకు బ్యాంగిల్స్ కూడా పంపించింది. లెట్ మీ షో దట్. దిస్ హోల్ లుక్కి ఈ జ్యువెలరీ అయితే ఎలిగెన్స్ యాడ్ చేసింది. ఐ రియల్లీ రియల్లీ లవ్ దిస్ ఇయర్ రింగ్స్. దిస్ ఇస్ సో క్యూట్. లెట్ మీ షో యూ ద బ్యాంగిల్స్. అవి కూడా హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్. ఐ గాట్ ఫ్రమ్ ది సోల్ షాని ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. These are the bangles. ఇవి కూడా నా బర్త్డే శారీకి మ్యాచ్ అయ్యేలాగా కస్టమైజ్ చేశారు. లుక్ అట్ దిస్ ప్యూర్ హ్యాండ్ మేడ్. ఇవంతా హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ అండ్ హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. లుక్ అట్ దిస్. సో ఐఎమ్ రెడీ. ఇప్పుడైతే నేను గుడికి వెళ్తున్నాను. సో ఆల్మోస్ట్ 7 అవుతుంది ఈవినింగ్. నేను ఇంకా కేక్ కట్ కూడా చేయలేదు. నిన్న నైట్ నుంచి చేద్దాం మార్నింగ్ చేద్దాం అనుకున్నాను మా డాడీ ఊరికి వెళ్ళాలని చెప్పి. ఇంకా వర్క్లో పడిపోయి మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే అన్న. ఈరోజు ఎక్కువ వర్క్ వచ్చింది నాకైతే. ఇంకా ఇంట్లో వాళ్ళు అరుస్తుంటే అట్లీస్ట్ వెళ్ళు కేక్ కట్ అన్న చేద్దామంటే ఇప్పుడే ల్యాప్టాప్ నుంచి కొంచెం సైడ్కి వచ్చాను. నేను కేక్ కట్కి రెడీ అయిపోయి మళ్ళీ వచ్చేస్తాను. మా అక్క నాకైతే కాఫీ తెచ్చింది. ఈవినింగ్ టైమ్స్ ఒక వర్క్ ఫుల్ వర్క్ అయినాక కాఫీ తాగితే దానికున్న రిలాక్సేషనే వేరు. దిస్ ఈస్ మై బర్త్డే అవుట్ఫిట్. నేనైతే కేక్ కటింగ్కి రెడీ అయిపోయాను. సో మా డాడీ కూడా ఇంకా వచ్చే టైం అయింది. మేబీ 10 to 15 minutes వచ్చేస్తారు. సో వన్స్ రాగానే నేనైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తాను. ఎవరిని పిలవలేదు, జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను నా బర్త్డే. హాయ్ అందరికీ. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో నేను మీ కమెంట్స్ అన్నీ చదివాను. బట్ డ్యూ టు సమ్ కండిషన్స్ నేను ఆ రిప్లై అందరికి ఇవ్వలేకపోయాను. సో సారీ ఫర్ దాట్. యాక్చువల్గా మీరు నా వీడియో చూస్తే స్టార్టింగ్ నుంచి చాలా బాగా స్టార్ట్ అయింది. బట్ సడన్లీ సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్. నేను అది ఇక్కడ చెప్పచ్చో లేదో తెలీదు. బట్ అందరూ అడుగుతున్నారు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని. సో కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తాను. నేను ఈవినింగ్ రెడీ అయ్యి మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నా కేక్ కట్ చేయడానికి. అండ్ సడన్లీ వి గాట్ ఎ కాల్ దట్ డాడీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్.
సో ఇక ఏం చేయాలో తెలియదు. అండ్ వీ డోంట్ హ్యావ్ బ్రదర్స్, అన్న కానీ తమ్ముడు కానీ ఎవరు లేరు. ఓన్లీ వీ త్రీ ఆర్ దేర్, నేను, అమ్మ, అక్క. ఇంకా నా ఫ్రెండ్ని తీసుకెళ్ళి మేము డాడీని అయితే తీసుకొచ్చాము. థ్యాంక్ గాడ్ డాడీకి ఏం అవ్వలేదు, జస్ట్ ముందు దెబ్బలతో సేవ్ అయిపోయారు. అండ్ హీ స్టేబుల్ నౌ. బట్ నా బర్త్డే రోజు అలా అవ్వడం వల్ల మాకైతే చాలా అంటే చాలా షాక్లో ఉన్నాం మేము. ఏం చేయాలో తెలియలేదు, డాడీ సిచ్యుయేషన్ ఎలా ఉంది, డాడీ మాట్లాడే స్టేజ్లో ఉన్నారా లేదా అని చాలా భయపడ్డాం. బట్ అని మాట్లాడే స్టేజ్లో కూడా ఉన్నారు. సో ఐమ్ సో రిలీవ్డ్. అది విన్నాక నేనైతే వెళ్ళలేదు చూడడానికి. నేను ఇంట్లో విక్కీతోనే ఉన్నాను అని పైగా వాళ్ళ నన్నలో చేయలేదు రావడానికి. సో అదంతా జరగడం వల్ల నేను కేక్ కట్ కూడా చేయలేకపోయాను. ఇంకా అక్షయ్ అండ్ అక్క కొంచెం ఫోర్స్ చేసి కట్ చేయించారు, అందుకే అలా ఏడుస్తున్నాను. అండ్ ఎవరెవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకన్నా నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.